ఎవరు చెప్పారు నీకు? ఎవరు ఎవరు చెప్పారు ఆ ముచ్చట? ఎవరు చెప్పారు? భూములు లేని వాళ్ళ భూములు ఇస్తానడా? ఎవరు? ఇందిరమ్మంట ఎవరు రేవంత్ ఉన్నాడా? అతను చెప్పాడు ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కట్టిస్తాడు. పింఛన్ శాతగాని ముసలోళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి 2.5 పంపుతాడు. ఇప్పుడు నా మొగ నేనున్నాం, మా పిల్లలు కష్టం చేసుకొని బతుకుతారు. మాకు ఎప్పుడు శారడు గంజి పోయకొచ్చాడు. 2 ఏళ్ళలో మేము 30-9 నెలదాకా అవుతుందా? నెల అయిపోతే నెలవారీ 2 నెలలు అవుతుంది పింఛన్కి. 2 ఏళ్ళే పంపుతున్నాడు కానీ 4 ఏళ్ళు లేనే లేవు. ఇంకేం చేద్దాం? రేవంత్ రెడ్డి పంపిస్తలేడా? ఇస్తలేడు. 2 ఏళ్ళు కేసీఆర్ ఉండగా ఎట్లుంటుండే? కేసీఆర్ కూడా 2 ఏళ్ళు ఇచ్చిండు. 2 ఏళ్ళు ఇచ్చిండు. కరుబతమని కూడా 1500 కూరగాయలు కేసిండు అన్నేళ్ళ మా ఆయన. అతను కూడా కేసీఆర్. రేవంత్ రెడ్డి కట్టిస్తాడా? ఏం చేస్తాడు? అదే 2 ఏళ్ళు ఇస్తున్నాడు. 4 వేలు ఇచ్చదు భయ్. అవే 2 ఏళ్ళు. మాట మీద లేనట్లే కదా మరి. మాట మీద ఆడున్నాడు ఇంకా. నీ పేరేమదే? డేవిడ్. మరి పెన్షన్ వస్తుందా నీకు? వస్తున్నది. ఎంతమంది పిల్లలు? 4 ఉండ్రి, 2 దానిపోయినారు, 2 ఉన్నారు. మరి భూమి ఉన్నదే? భూమి లేదు, బుట్ట లేదు, అసలు కోడి పిల్ల లేదు మాతో. మరి ఎట్లా బతుకుదేరు? ఇంకా అట్లనే బతుకుతున్నాం. పెన్షన్ ఎంత వస్తుంది మరి? 2 ఏళ్ళు వస్తుంది. మరి 8 వేలు రావాలి. 4 ఏళ్ళు ఇస్తానడు అనుకున్నాం కానీ ఇస్తలేడు. ఏంటి అంట మరి అడిగిర్రా ఎప్పుడన్నా మీరు? మేము అడగలే, మేము పోలే ఆడదాకా. కలెక్టర్ దర్యా పోతుంటాం కానీ పోలే. మరి ఇవ్వాలనుకుంటున్నావా, ఇవ్వద్దు అనుకుంటున్నావా? 4 వేలు గరీబ్ వాళ్ళం బతుకుతాం, ఇవ్వకుంటే ఏం చేస్తాం? ఇప్పుడు 4 వేల గురించే కదా ఓటేసింది. 4 ఏళ్ళు ఇస్తాడు అనుకోండి, 1000 ఇస్తాడు అనుకోండి, ఇవన్నీ ఇస్తానని తీసుకుంటాం. మాకేం చేస్తాం? అంతేనా?